బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకేసారి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కాంగ్రెస్ నిరుద్యోగ నిరసనకు సిద్ధమవడంతో రాజకీయంగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మరోవైపు సాయంత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సుమిత్ర, ఊహించని వాతావరణ పరిస్థితులు, ఉక్కపోత వడగల వానతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఖమ్మం జిల్లా ప్రజానికానికి తాజాగా పొలిటికల్ హీట్ పెరగడం కూడా ఉత్కంఠ కలిగిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ ఉంది. ఈ సమ్మేళనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అదే హాజరవుతున్నారు. మరొకవైపు ఈరోజు సాయంత్రం ఖమ్మంలో నిరుద్యోగ ర్యాలీ పేరుతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, మరొకవైపు కాంగ్రెస్ నిరసన గాలంతో పొలిటికల్ హీట్ పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. జిల్లా మొత్తం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యక్రమం పైనే ప్రజలంతా ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కొద్దిసేపటి క్రితమే కల్లూరు చేరుకున్నారు. కల్లూరులో కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సర్కిల్ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. మరికొద్దిసేపట్లో కల్లూరులో నిర్వహించే భారీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఒకవైపు ఖమ్మం జిల్లాలో ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలకు వెళ్తారు అనే అంశంపై చర్చ సాగుతుండగా, మరొకవైపు ఆయన ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటువంటి వాతావరణ నేపథ్యంలో ఈరోజు హరీష్ రావు కల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేదికగా ఎటువంటి కామెంట్స్ చేస్తారనే అంశంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు సాధారణ జనం కూడా ఆసక్తి కలుగుతా ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు, అదే సందర్భంలో ఖమ్మం జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తానంటూ పొంగులేటి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై కూడా ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. అదే సందర్భంలో టీపీపీఎస్సీ పేపర్ లీకేజ్ అంశం, ఉద్యోగ నియమకాల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఖమ్మం నగరంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈరోజు సాయంత్రం జరిగే ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ వేదికగా రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అంశంపై కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం, అటు కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నేపథ్యంలో ఒక పొలిటికల్ హీట్ కనిపిస్తా ఉంది సుమిత్ర. అలాగే నాగేంద్ర, మొత్తానికి ఖమ్మంలో ఈరోజు పొలిటికల్ హీట్ వాతావరణం కనిపిస్తుంది, అయితే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఎలాంటి టాక్ నడుస్తుంది కార్యకర్తలు? అసలు ఖమ్మంలో ఈరోజు చూస్తామంటే వాతావరణం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అయినా కూడా ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఆత్మీయ సమ్మేళనానికి పాల్గొంటున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం కాకుండా ఇటు తల్లాడ వైరా నుంచి కూడా భారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జన సమీకరణ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే వెంకట వీరయ్య చాలా ప్రతిష్టాత్మకంగా ఈ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తీసుకున్నారు. ఎందుకంటే సత్తుపల్లిని టార్గెట్ చేస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో ఆయన కౌంటర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన వేదికగా చేసుకుంటానని కనిపిస్తా ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డితో పాటు మంత్రులు హరీష్ రావు, పువ్వాడజీని పిలవడం ద్వారా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో తన సత్తా చాటేందుకు ఎమ్మెల్యే వెంకటవీరయ్య ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో 10కి 9 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఊపును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్న నిరసన ర్యాలీలో రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే రేవంత్ రెడ్డి పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారా లేదా అంశంపై ఇప్పుడు తీవ్ర సందిగ్ధంగా అనిపిస్తా ఉంది. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన భట్టి ఈరోజు సాయంత్రం జరిగే రేవంత్ రెడ్డి ఖమ్మం ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతారా లేదా అనే అంశంపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తి కనిపిస్తా ఉంది. ఏదైనా కానీ ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలంతో ఖమ్మం జిల్లాలో మాత్రం పొలిటికల్ కోలాహలం కనిపిస్తా ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నాగేందర్ ఫర్ ద అప్డేట్స్.